విచారణలోనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడికి వాడిన కోడి కత్తిని సమకూర్చింది మంత్రి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావేనని కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం ఆరోపించారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఎయిర్‌పోర్ట్ భద్రతా అధికారి దినేష్ కుమార్‌కు బొత్స మేనల్లుడే కత్తిని అందించారని బాంబు పేల్చారు. దీంతో సీఎం జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. మరోవైపు ఈ కేసులో విచారణకు హాజరైతే వాస్తవాలు వెల్లడవుతాయని జగన్ ఎన్ఐఏ కోర్టుకు రావడం లేదన్నారు న్యాయవాది సలీం. రాజకీయాల కోసమే కేసును వాయిదాలు వేస్తూ సాగదీస్తున్నారని విమర్శించారు. రావాలి జగన్, చెప్పాలి వాదన, ఇవ్వాలి ఎన్ఓసీ అనే కామెంట్ ఇప్పుడు ఏపీలో చర్చగా మారింది. ఇక ప్రభుత్వ తరపు న్యాయవాదిపై విశాఖ ఎన్ఐఏ కోర్టు మొట్టికాయలు వేసింది. విజయవాడ కోర్టులో సమర్పించిన రికార్డులను పరిశీలించి విచారణ ముందుకు తీసుకువెళ్లడానికి సెప్టెంబర్ 18 వరకు గడువునివ్వాలని ప్రభుత్వం తరపు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధిరాములు న్యాయస్థానాన్ని కోరారు. పరిశీలనకు అంత సమయం అవసరం లేదని సెప్టెంబర్ 6కు న్యాయమూర్తి మురళీకృష్ణ వాయిదా వేశారు. విశాఖ ఎన్ఐఏ కోర్టు విచారణతో సీఎం జగన్ భయపడుతున్నారా? ఎయిర్పోర్టులో కోడి కత్తిని బొత్స మేనల్లుడు ఎందుకు సమకూర్చినట్లు? సీఎం జగన్ విచారణకు హాజరైతే అరెస్ట్ అవ్వక తప్పదా? ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ లీడర్ మోక ఆనంద్ సాగర్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఇటు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో సలీం శ్రీనివాస్ అడ్వకేట్ శ్రీనివాస్ తరపు వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ సలీం కూడా జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడదామండి. నమస్తే అండి. నమస్కారం సార్, నేను శ్రీనివాస్ బ్రదర్. నేను సుబ్రాజ్ సార్. సుబ్రాజ్ గారు, సుబ్రాజ్ గారు ఏంటి అసలు సీనును మీ మదర్ కూడా చాలాసేపు కలిసి మాట్లాడినట్టున్నది. నిన్న కోర్టుకు హాజరైన సమయంలో ఏం చెప్పారని అసలు ఏం జరుగుతోంది? ఏం అది ఏంటంటే సార్, కేవలం శ్రీనివాస్ సీనికి బలైపోయాడు అని చెప్పేసి చాలా బాధగా ఉంది సార్. మాకు 5 సంవత్సరాల నుంచి అలాగే జైల్లోనే మగ్గిపోతున్నాడు. మాదేమో ఎస్సీ దళిత పేద కుటుంబం, మా దగ్గర రాజకీయ పొదుపుబడి లేదు, డబ్బు లేదు. దానివల్ల మేము కేసు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళైనా అక్కడికి వెళ్ళామన్నా మా దగ్గర స్తోమత లేక తీసుకురాలేకపోయాం సార్. అదే డబ్బు ఉన్న వాళ్ళు అయితే ఈ వాటి సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మన రాజకీయ పొదుపుబడి ఉపయోగించి బయటకు తీసుకొచ్చేసి ఉండేవారు. అది మన ఎస్సీ మాల కుటుంబానికి చెందినవాడు కాబట్టి నాలో జైల్లో పెట్టుకున్నారు, చాలా పెట్టి ఉంచారు సార్. ఏ విధంగా కనికరం లేదు. న్యాయ వ్యవస్థలు కూడా మరి ఎలా పనిచేస్తున్నాయో మాకు తెలియదు. కానీ అన్ని న్యాయ వ్యవస్థలకు కూడా లెటర్లు పెట్టాం సార్ మేము, వాటికి సమాధానం లేదు. తర్వాత జగన్ గారికి కూడా అర్జీ పెట్టాం, అయ్యా జరిగింది ఏదో జరిగింది, తప్పో రైటో, 5.5 సంవత్సరాలుగా జైలు పాలైపోయి మా తమ్ముడు మా కుటుంబం ఆర్థికంగా మానసికంగా చాలా కుంగిపోయింది, మేము బ్రతకలేకపోతున్నాము, అందరికీ న్యాయం చేస్తున్నామని అంటున్నారు. అదే మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి మా బాధని అర్థం చేసుకుని మా కుటుంబానికి కూడా న్యాయం చేయండి, మీరు ఎన్ఓసీ ఇప్పించి జైలు నుంచి మా తమ్ముని విడిపిస్తే మేము కోళ్ళని ఆలోచించుకుని హ్యాపీగా బతుకుతామని మేము అర్జీ పెట్టుకున్నాం సార్. ఆ అర్జీలు కూడా ఆయన చేరుతున్నాయో లేకపోతే మధ్యలో ఏమవుతున్నాయో కూడా అర్థం లేకుండా పోతుంది మాకు. ఏ విధమైన సమస్యలు ఉంటలేదు సార్, అది మేము చాలా బాధపడుతున్నాం సార్. అంటే ఏంటి, ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు కాబట్టి అర్జీలు వినట్లేదని అనుకోవచ్చా? ఏంటి అసలు ఉద్దేశపూర్వకంగా చేశారా ఈ దాడి? అసలు ఉద్దేశపూర్వకంగా చేశారు అన్నది మాకు అసలు ఏమి అర్థం కావట్లేదు కదా సార్. ఏ అధికారి ఎక్కడ మేము అర్జీలు పెట్టుకున్నా మీకు జగన్ గారి దృష్టికి వెళ్ళింది, మీది ఆయన న్యాయం చేస్తారని 4.5 ఏళ్ళ నుంచి అలాగే మేము ఎదురు చూస్తున్నాము. ఇంటెలిజెన్సీ రిపోర్ట్ కూడా వెళ్ళింది, మీకు న్యాయం జరుగుతుంది, విడిపించేస్తారు, వదిలేస్తారు అని అంటున్నారు. ఇప్పటికీ మేము అర్జీలు పెట్టుకున్నా సమాధానం లేదు, ఎప్పుడు వస్తారో ఎప్పుడు చేస్తారో కూడా తెలియట్లేదు. కేవలం ఏంటంటే ఇప్పుడు ఎస్సీ దళిత నాయకులు కానీ ఎవరు కూడా ఎదురకు రాలేదు. అంటే కేసు నడుస్తున్నప్పుడు రాకూడదను ఏదో కారణం చేత రాలేదు, అయినా మేము బాధపడలేదు సార్, మేము ఒంటరిగానే పోరాడము. ఆ టైంలో అబ్దుల్ సలీం గారు అయ్యా నేను మీ కుటుంబాన్ని ఆదుకుంటాను, నేనున్నానరా దళితులకి అని చెప్పేసి ఒక ముస్లిం ఆయన పాపం వచ్చి మా కుటుంబాన్ని మొట్టమొదటి నుంచి కూడా ఇప్పటి వరకు విడిచిపెట్టకుండా హాస్తున్నారు సార్. ఆయనకి మేము ఈ జనకు చాలా రుణపడి ఉంటాము. ఆయన ఆదుకోపోతే మేము ఏమైపోవాలో మాకే తెలుసు సార్.
ఆయన ఆదుకోకపోతే మేము ఏమైపోదో తెలియదు. అట్లాగే సుబ్బరాజు గారు, సుబ్బరాజు గారు గతంలో ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు మీరు అర్జీ పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి కూడా రావాలని పిలిచారు, ఆ తర్వాత అప్పుడు ఏం జరిగింది అసలు? అర్జీ పెట్టుకున్నాం సార్, మాకు అదే సీఎం క్యాంపస్ కి రండి, అది మాట్లాడదాము నన్ను అన్నారు సార్ అమ్మగారు. నేను అదే మా సమయంలో కూడా మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే సలీం సార్ ఉన్నారు సార్ మా దగ్గర, లాయర్ గారు ఉన్నారంటే లాయర్ గారు కూడా వస్తారంటే సరే రండి అని అన్నారు. అప్పుడు సారే పాపం కార్ కట్టించి చాలా ప్రాధాన్యం పడి వెళ్ళాము. సరే పెద్దవాళ్ళు ముఖ్యమంత్రి ఆధారం ఉన్నారు పిలుస్తున్నారు సరే వెళ్దామని చెప్పేసి వెళ్ళాం సార్. తీరా అక్కడికి వెళ్ళాక అదే బిజీ షెడ్యూల్ లో ఉన్నారు సారు, నెక్స్ట్ మీకు 10 రోజుల్లో పిలుస్తాము వెళ్ళిపోండి అని అన్నారు. అక్కడ నుంచి వెనక్కి తిరిగి వచ్చాం, ఇంతవరకు ఎదురు చూసాము, ఇప్పటి వరకు పిలవలేదు సార్. మేము అర్జీలు పెట్టుకున్నాం, అర్జీలకు కూడా సమాధానం, కనీసం ఫోన్ నెంబర్ కూడా వేస్తాను కదా సార్, ఫోన్ నెంబర్ అయ్యా ఫోన్ చేసిన కూడా విషయం మనకి ఏమైంది కూడా ఏం చెప్పట్లేదు సార్. మరి మరోసారి పిలుస్తామని చెప్పారు కదా, ఇప్పటికి పిలవలేదా, ఎంతకాలం అయింది? పిలవలేదు సార్, అప్పుడు 5 నెలలు సుమారు అయిపోతుంది సార్. 5 నెలలు అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ మీరు కలిసే ప్రయత్నం, మాట్లాడే ప్రయత్నం, అంటే మీరు అర్జీలు పెట్టుకునే ప్రయత్నం చేశారా? చాలా విష ప్రయత్నాలు చేస్తాం సార్, ఎందుకంటే మన గోదావరి ఒడ్డు ఇరిగిపోతుందని చెప్పేసి మన తానే లంక పక్కనే లంక తానే గుర్జాబ్ లంకకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని తెలిసింది సార్. తెలిస్తే మేము గౌరవప్రదంగా లెటర్ రాసుకున్నాం, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, నిరసన తెలియజేయడానికి కాదు, జగన్మోహన్ రెడ్డి మేము కలిసి మా కుటుంబానికి జరిగిన అన్యాయం ఇలాగా చెప్పుకుని అయ్యా మీరు క్షమించి ఈసారైనా మా తమ్ముడిని విడిచిపెట్టండి అయ్యా, మేము బతకలేకపోతున్నాము చాలా కుంగిపోతున్నాము అని చెప్పి చెప్పుకున్నామని చక్కగా వినయంగా ఓ పత్రం రాసుకున్నాం సార్. రాసుకుని తీసుకెళ్దామన్నప్పటికీ ఈ నాలుగోలో ముమ్మడివరం ఎస్ఐ గారు ఇంకా సెక్యూరిటీ ఒక రోజు ముందే వచ్చేసారు సార్ మన ఇంటికి. అయ్యా ఏంటి పరిస్థితి, పేదవాడికి న్యాయం చెయ్యాలా, ఏ పేదవాడు మిగలకూడదని చెప్పి జగన్ గారు సమావేశంలో చెప్తున్నారు. అది మాకు మమ్మల్ని మాత్రం మీరు ఎలా ఇబ్బంది పెట్టకూడదు, మా గోడు మేము వినిపించకూడదు ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా అని అంటే లేదు లేదు మీకు ఇప్పుడు అవకాశం లేదు, లంకలో మట్టుగా ఉంది, మీకు అమలాపురం 12వ తారీఖున జరుగుద్ది కదా, అక్కడ మీకు కల్పించి మాట్లాడి కల్పించి ఏర్పాటు మేము చేస్తాం, మీరు కంగారు పడకండి అని ఎదిగి వచ్చిన వాళ్ళు చెప్పడం మేము నమ్మం సార్. నిజంగా అంటే అందరు ప్రజల్లాగే మేము కలుద్దామని అనుకున్నాము. ఆ రోజు మరుసనాడు ఇద్దరు కానిస్టేబుల్ ముందే వచ్చేసారు ఇంటికి, సార్ ఏంటి పరిస్థితి అని అడిగాను నేను, అయితే మీకు వెళ్ళడానికి పర్మిషన్ లేదన్నారు అని అన్నారు. అదేంటి సార్ మాకు వెళ్ళడానికి పర్మిషన్ లేదంటే మేము ఏమైనా వ్యతిరేకం లేకపోతే మేము ఏమన్నా నిరసన తెలియజేయడానికి వెళ్తున్నామా, మా కష్టాన్ని ఆయన దోసి చెప్పుకోవడము, మీరు ఎలా ఆపడం మంచి పని కాదు, ఇంకా ఆపిన ఎడలా ఇదిగో మా పక్కనే గోదావరి ఉంది కా ఉంది ఎందులైనా దూకు సావడం ఖాయమని చెప్పేసి అన్నా సార్. అంటే మా బాధ కొద్ది ఉద్రే అలా అనిపించింది సార్ మాకు, అలా అనిపించి అని అన్నా. అయితే పోలీసు వారు ఏం చేశారంటే రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. అప్పుడు మేము ఆటో కట్టించుకుని వెళ్తుంటే ముమ్మడివారం ఎస్ఐ గారు ముమ్మడివారాన్ని ఆపారు. సార్ ఏంటంటే ఉండండి మీకు ఎస్పీ గారికి మేము ఈ లెటర్ మీరు లెటర్ పెట్టుకున్నారు కదా పెట్టింటాను పెడుతున్నాను అని చెప్పారు. ఆయన పెట్టారో లేదు పాప ముందు దేవుడు తెలుసు. తర్వాత మా నాన్నగారికి బీపీ రేజ్ అయ్యి అయ్యా ఏంటయ్యా మా పేదవాళ్ళని ఎలాగా ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఇక్కడే ఆపేసి మమ్మల్ని జైలు అరెస్ట్ చేశారు, మనేమో హౌస్ అరెస్ట్ చేశారు, ఇది మీకు న్యాయం కాదు, మీకు సక్రమంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు జీతాలు వస్తున్నాయి, మా పేద కుటుంబం బతకడా చచ్చిపోతున్నాం మేము అని చెప్పేసి మా నాన్న కొద్ది బీపీ రేజ్ అయ్యి అనకపోతే అప్పుడు ఒక కానిస్టేబుల్ గారికి లెటర్ ఇచ్చి ఇప్పుడే సీఎం గారి మీటింగ్ లో పక్కనే వీళ్ళు ఉంటారు స్పందన ఉంటారు వాళ్ళకి అందజేసి మీకు ఏమైనా వస్తుంది అని అన్నారు. అది అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది, ఆ లెటర్ పట్టుకెళ్ళారో లేదు కానిస్టేబుల్ తెలీదు. ఆ సమావేశం అయ్యి మీటింగ్ పూర్తయ్యే వరకు మమ్మల్ని మూడు పోలీస్ స్టేషన్ ఉంచారు సార్ ఎస్ఐ గారు, ఉంచి మమ్మల్ని వెనక్కి పంపిస్తారు. ఇదే నిరాశ మనం మిగిలింది, ఇంకా అందుకు మినహా ఏం మిగలేదు సార్. అంటే మీరేమైనా దొంగల దోపిడీదారుల మీరేమైనా నేరం చేశారా? అంటే మీ తమ్ముడు నేరారోపణ ఎదుర్కొంటున్నారు, దానికి సంబంధించి నాకు తెలిసి 3.5 సంవత్సరాలు దీనికి సంబంధించి కేసు అంటే శిక్ష పడేది అయి, కానీ 5 సంవత్సరాలుగా జైల్లోనే మగ్గిపోతున్నారు. అంటే మీకేమనిపిస్తోంది, ఎందుకు ముఖ్యమంత్రి గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? రాష్ట్రంలోనే ఉన్నారు కదా మీరు, మీకు కూడా ఆయన ముఖ్యమంత్రే కదా, మీ బాధలు కూడా వినాల్సిన అవసరం ఉంది కదా, అంటే మీరేం తప్పు చేయలేదు కదా, అసలు ఏం జరిగింది ఏంటి అని మిమ్మల్ని కలిసి వినలేకపోతున్నారు ఎందుకంటారు, మీకు డౌట్ ఏంటి? మా డౌట్ ఏంటంటే సార్ మేము అదే అర్థం కావట్లేదు మాకు, కేవలం మేము ప్రభుత్వానికి వ్యతిరేకమో కాదు, అలాగా మేము మామూలుగా అందరిలాగా సామాన్య ప్రజలమే, మా నియోజకవర్గంలో అన్ని కులాల వారికి తెలుసు మా కుటుంబం ఏంటో మేమేంటో, కానీ ఆయన 4.5 ఏళ్ళగా ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారు సార్,
ఆయన చేతిలో ఇంటెలిజెన్సీ లేదా పోలీసు వ్యవస్థ లేదా తర్వాత వాలంటరీ వ్యవస్థ లేదా లేదంటే పంచాయతీ ప్రెసిడెంట్ లేరా వీళ్ళందరినీ ఇంక్వైరీ చేసుకోకుండా ఉన్నారా సార్? మా కుటుంబం ఏంటో మేమేంటో తెలుసుకోకుండా ఉన్నారా? కానీ అన్నీ కావాలనే చేస్తున్నారు సార్. అంటే ఎందుకు, ఏమనిపిస్తోంది మీకు, ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఆ విషయం అయితే మాకు అదే అర్థం కావట్లేదు సార్. మరి మరి ఎందు అంటే కేవలం ఏంటంటే అదే మాకు ఏంటంటే డబ్బు లేదు, పలుకుబడి లేదు, ఈ అస్సి దళిత కుటుంబానికి చెందినవాడు కదా ఇంకా అన్నాలు అని చేసిన అలా అడిగే నాదులు లేరు అని చెప్పేసి అలా చేస్తున్నారు సార్. అంతే రైట్. కదా ఒక్కసారి, మీ తమ్ముడి కేసు వాదిస్తున్నటువంటి న్యాయవాది సీనియర్ అడ్వకేట్ సలీం గారు కూడా జాయిన్ అయ్యారు, ఒకసారి వారితో మాట్లాడతాను. సలీం గారు నమస్తే అండి. హలో సలీం గారు, వినబడుతోందా? నమస్కారం సార్, రైట్ వినబడుతుంది రైట్. సార్, సలీం గారు మొదటి నుంచి కూడా ఇందాక ఏదైతే సీను వాళ్ళ అన్నయ్య కూడా మాట్లాడుతూ కూడా సుబ్బరాజు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, మమ్మల్ని మాకు ఎవరు కూడా సపోర్ట్గా నిలవలేదు, సలీం గారు సలీం సార్ మాతో నిలబడ్డారు, మాకు ఇక్కడ వరకు తీసుకొచ్చారు, మా తరపున ఒక వ్యవస్థతోనే పోరాటం చేస్తూ ఉన్నారు ఆయన అన్నట్టుగా మాట్లాడారు ఆయన కూడా. సో ఏంటి అసలు, అంటే ముఖ్యమంత్రి ఈ బాధితుడు, ఈ కేసుకి సంబంధించి బాధితుడు, అసలు బాధితుడు రావడానికి ఇబ్బంది ఏంటి, ఎందుకు రావట్లేదు? అసలు ఈ కేసుకు శిక్ష పడితే, ఈ ఈ రకమైనటువంటి దాడికి సంబంధించి శిక్ష పడితే ఎన్నేళ్ళు పడుతుంది? లేదు సార్, యాక్చువల్ చెప్పాలంటే పీనల్ కోడే లేదు అసలు. ఎన్ఐఏ ఈ కేసుకి విచారించడానికి పీనల్ కోడ్ లేదు. అంటే అట్ట కాదు సార్, 3.5 సంవత్సరాలు పడుతుంది అనుకుంటా నాకు తెలిసి ఈ దీనికి సంబంధించి కేసుకు. సార్ 5 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు. అవును, అదే అంటున్నాను, 5 సంవత్సరాలు అవుతోంది. ముఖ్యమంత్రి వచ్చి ఎన్ఓసి ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి, దానికి సంబంధించి మాట్లాడి. ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తే కదా ఈ శ్రీనివాస్ కూడా, అసలు ఏం జరిగిందో తెలుసుకోవట్లేదు. బాధితుడిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకు హాజరు అవ్వట్లేదు, ఏం చెప్తారు మీరు? అప్పుడు 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 అబద్ధం చెప్పి వాళ్ళు పార్టీగా లబ్ధి పొందారు. లబ్ధి పొంది ఓన్లీ కోడి కత్తి కేసు పట్టుకుని ఆయన సీఎం అయ్యారు. మరి ఆ క్రెడిబిలిటీ మొత్తం డ్యామేజ్ అవుతుందని అందుకే రావడం లేదు. అంతే కదా, అక్కడ భయం ఉంది, ఆయన వస్తే ఆయన బండారం బయట పడుతుందని భయంతో రావడం లేదు. ఎట్లా ఎట్లా, ఏ విధంగా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటారు, ఏ విధంగా దీంట్లో కుట్ర ఉంది? టోటల్ కుట్రనే ఉంది. అదే కదా, ఇప్పుడు నిన్న కూడా దీంట్లో యాక్చువల్ అక్యూజ్ ఏమన్నాడు, బొత్స సత్యనారాయణ మేనల్లుడు, బొత్స చల్లా సీను, మధ్య సీను, చిన్న చిన్న సీను ఆయన ఉన్నాడు. ఎట్లా మీరు కొత్త వాదన తీసుకొస్తా ఉన్నారు, కొత్త అంశాన్ని తెస్తా ఉన్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొత్త అంశాన్ని ఎందుకు సార్, నా దగ్గర డాక్యుమెంట్ ప్రూఫ్ ఉన్నాయి. సిట్ 91 సిఆర్ పిచ్చి కింద అతను నోటీస్ ఇచ్చింది. ఓకే, ఆయన ఇస్టేట్మెంట్ రికార్డ్ చేయండి, నేను ఇంత ఫోన్ ఉన్న డీటెయిల్స్ అవి ఆయన ఏం అవ్వాలకు షేర్ చేయలేదు ఆయన. అప్పుడు ఎలా ఉందంటే అక్యూజేషన్ అగేన్స్ ద సీన్ అంటే అసలు దాన్ని కంట్రోల్ చేసింది ఆ ట్రోమా నుంచి బయట రానికి 5 ఇయర్స్ పడింది జనరల్ కి. వాళ్ళు చాలా హైప్ చేసి చాలా బాగా కోడికత్తి కోడికత్తి అని వాడుకున్నారు. ఇప్పుడు సీఎం ఉన్నారు, అప్పుడు అపోజిషన్ పార్టీ అంటే ఇక్కడ ఎలా మైండ్ సెట్ ఉన్నది, ఎందుకు దీన్ని టచ్ చేస్తే మనకు ఏదో ఇబ్బంది వస్తుంది అని అందరు దీని నుంచి ఏమో రన్ అవే అయ్యారు. నేను చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు తీసుకున్న తర్వాత చాలా అడ్వకేట్స్ నాకు మాట్లాడిన కూడా భయపడుతున్నారు వాళ్ళు, వద్దురు బాబు నీతో మాట్లాడితే మాకు ఎవరో పోలీసు వాళ్ళు చూస్తారని. ఇంకో విషయాలు చెప్పాలంటే మొన్న సాక్షి టీవీ అతను నేను అక్కడ కాఫీ తాకున్నాను, నేను నమస్తే చేస్తే సార్ మీరు నమస్తే చేయకండి సార్, మా వాళ్ళు ఏమైనా చూస్తే నాకు జాబ్ నుంచి తీస్తాను అంటే సాక్షి ఎంప్లాయీ, నేను ఎక్కడో రిషికొండ బీచ్ కాడ కాఫీ షాప్ లో నేను కాఫీ తాకుతున్నాను, నేను ఇలా హ్యాండ్ చేస్తే సార్ ఆయన వచ్చి దగ్గర వచ్చి సార్ మీరు ఇలా చేయకండి సార్ మా వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళు చూసి నా మీద కంప్లైంట్ ఇస్తారు, కోడికత్తి ఇలా లాయర్ కి విష్ చేశారని చెప్తాను. అడ్వకేట్ ప్రజల తరపున న్యాయం తరపున పోరాటం చేస్తూ ఉంటారు, మీరు ఒక కేసు తీసుకున్నారు దాంట్లో మీకు న్యాయం ఉంది అనిపించింది, దాంట్లో నేను సాల్వ్ చేయాలని బయటకు తీసుకురావాలనుకున్నారు, దాంట్లో మీ తప్పేముంది, దానికి వాళ్ళందరూ భయపడాల్సిన అవసరం ఏముంది? సలీం గారు, సలీం గారు వినబడుతుందా? వినబడుతుంది. రైట్, మీరు ఒక కేసు తీసుకున్నారు, దాంట్లో న్యాయం ఉందని మీరు భావిస్తున్నారు, దాంట్లో దానికి సంబంధించినటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయంటున్నారు, పోరాడుతున్నారు, దాంట్లో వేరే వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏముంది మీతో మాట్లాడడానికి? ఇప్పుడు
నాస్ బిలాంగ్స్ టు వైసీపీ ఆర్ టీడీపీ, నేను ఐబీసీ లాయర్ ఉన్నాననే నేను బాగా వాదిస్తున్నాను. నేను ఎప్పుడు నా లైఫ్ లో టీడీపీ జెండా పట్టలేదు, వైసీపీ జెండా పట్టలేదు, కాంగ్రెస్ జెండా పట్టలేదు, కమ్యూనిస్ట్ జెండా కూడా పట్టలేదు. అంటే అధికార పార్టీ తరపున మీకు ఏమైనా ఒత్తిళ్లు చేయలేదు ఇప్పటి వరకు? మీకు అధికార పార్టీ తరపున ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయా ఈ కేసుకు సంబంధించి? ఎప్పుడైనా ఇబ్బందులు కలిగించేమెంట్ ఏది ఏది ఎప్పుడు ఏది ఎప్పుడు చేయాలి చేస్తాను, కానీ ఇప్పుడు ఇక్కడ నా ధైర్యం ఏముంది చూపించేశాను నేను ఇక్కడ. అవును, ఐఎమ్ డేరింగ్. సో ఏంటి అసలు కోర్టు ఏం చెప్తోంది? ఇటు ఆపోజిట్ అంటే ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏం చెప్తారు ఈ కేసు గురించి, మీరేం చెప్తారు చెప్పండి? దీంట్లో ప్రభుత్వ న్యాయవాది లేదు, ఎన్ఐఏ న్యాయవాది ఉన్నారు కదా, ఎన్ఐఏ న్యాయవాది ఇప్పుడు వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తాడు. మీరు ఒక మాట చెప్పండి సార్, గవర్నమెంట్ లో ఏదైనా జడ్జి అయినా పీపీ అయినా సబ్ ఇన్స్పెక్టర్ అయినా డిఎస్పీ అయినా ఎన్ని ఇయర్స్ పనిచేస్తాడు ఒక లొకేషన్ లో చెప్పండి నాకు. నాకు ఆన్సర్ ఏంటి సార్? ఐఎమ్ సీకింగ్ యువర్ ఆన్సర్ ఫ్రమ్ యువర్ మౌత్. మాక్సిమం చేస్తే 3 ఇయర్స్ చేయాలి, అవునా కదా? అవును. ఆయన 8 ఇయర్స్ ఇక్కడే ఉన్నాడు సిద్ధరాములు ఆయన ఎన్ఐపిపి. ఈ ఈ ముద్దకి బెయిల్ వస్తే అతనికి ట్రాన్స్ఫర్ అయింది ఎక్కడ? గోవాకి. మరి అక్కడ వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చి లేదు లేదు ఇది ఇతనికి నేను బెయిల్ క్యాన్సిల్ చేస్తాను, బెయిల్ క్యాన్సిల్ చేసి మరి ఇక్కడ ఉంటున్నాడు ఆయన. మరి అతనికి అసమ్కి ట్రాన్స్ఫర్ అయింది, అసమ్కి ట్రాన్స్ఫర్ అయితే కూడా దాన్ని కూడా లేదు ఈ కేసుకి నేను డ్రాగన్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డికి కోఆపరేట్ గా చేస్తానని ఇప్పుడు వరకు ఆయన ఉంటాడు. అతని మీద నేను ఆర్టీఐ కూడా చేశాను సార్, ఇప్పటివరకు ఆర్టీఐ కూడా రిపోర్ట్ కూడా రాలేదు. అంటే ఎంత కుట్రకోణంలోని. మొన్న జగన్మోహన్ రెడ్డి నాకు లోన్ దర్యాప్తు కావాలని పిటిషన్ ఇస్తే నేను అన్నాను బాబు ఎన్ఐఏ సెక్షన్ 7 క్లాస్ 2 కింద ఏపీ గవర్నమెంట్ కి పవర్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి పవర్ ఉంది, నువ్వు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్ కి లెటర్ పెడితే టోటల్ ప్రొసీడింగ్ కమ్స్ అండర్ ద ఏపీ పోలీస్. కానీ ఆయన అలా చేయకుండా సెక్షన్ 11 క్లాస్ 3 కింద వెళ్ళి కోడ్ నేమ్ మార్చారు. అంటే దీంట్లో కుట్రకుండా లేదు, వాళ్ళ బండారం బయటపడదాన్ని భయంతోనే ఇది అంతా చేస్తున్నారు కదా. ఎట్లా ప్రధాన ఉద్దేశం ఏంటి ముఖ్యమంత్రి గారు బాధితుని హోదాలో, అంటే బాధితుని బాధితుడు కాబట్టి ఎందుకు అటెండ్ అవ్వట్లేదు అంటారు, ఏంటి? అదే వాళ్ళ చట్టపట్ట మొత్తం బయటపడుతుందని భయంతో రావడం లేదు, ఎందుకంటే ఇప్పుడు వచ్చే కొన్ని నెలల ఎలక్షన్ ఉంది కదా, అప్పుడు లభ్యం పొందారు. ఇదే కోడికత్తి వాళ్ళకి డామేజ్ గా ఉంటది, ఇదే కోడికల్లి వాళ్ళు కూర్చేస్తుంది అని భయపడదు. దీంట్లో ఒక మంచి అనేది జగన్మోహన్ రెడ్డి నాకు లోన్ దర్యాప్తు కావాలని పిటిషన్ చేస్తేనే ఎన్ఐ వాళ్ళు రాసి ఇచ్చారు, దీంట్లో దర్యాప్తు అవసరం లేదు, కుట్రకొండలు ఏం బయట రాలేదు, లేకుంటే ఇప్పటి వరకు పైకోడీ అదే అనుమానం ఉండే లేదు కుట్రకొండలు ఉంది దీంట్లో టీడీపీ అని, అవునా కదా? అవును. వాళ్ళు వేసిన పిటిషన్ కి వాళ్ళు కౌంటర్ వేసారు, కౌంటర్ లో కిక్ క్లియర్ వచ్చింది, ఎందుకంటే అది రిటర్న్ డాక్యుమెంట్. నేను ఏదైనా మాట్లాడుతున్నా రిటర్న్ డాక్యుమెంట్ గా మాట్లాడతాను, నేను ఊహించి అజంప్షన్ చేసి ప్రజెంట్ చేసే అవసరం లేదు కదా. ఒక్కసారి ఈ కేసుకు సంబంధించి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో, అంటే వివేకానంద రెడ్డి మరణం తర్వాత ఆ రోజు సాయంత్రం ఈ కేసుకు సంబంధించి కూడా మాట్లాడారు ఆయన, ఒకసారి పూర్తిగా ఏం మాట్లాడారు, ఏ విధంగా లబ్ధి పొందారో ఒక్కసారి మనం చూద్దాం. బయటికి రావాలి, చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ విషయాలు తెలియాలి, ఎందుకు చేసినారు అన్న విషయం బయటికి రావాలి. ఒక పద్ధతి ప్రకారం జరిగిన ఈ అంశాన్ని ఎంక్వైరీ ద్వారా చేసిన వాళ్ళ మూలాల దగ్గరికి పోవాలి. ఎంత దారుణంగా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే మొట్టమొదటిగా మా తాతని చంపారు. ఆ రోజుల్లో నాన్నగారిని తిరగకుండా చేయడం కోసం అని చెప్పి కట్టడి చేయాలి అన్న ఆలోచనతో ఆ రోజుల్లో మా గ్రాండ్ ఫాదర్ అబ్బని చంపారు. అబ్బం చంపితే నాన్న ఎక్కడికి పోలేడు, కడపకి కన్ఫైన్ అయిపోతాడు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడుగా నానున్నప్పుడు ఆ రోజు అబ్బం చంపారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నని చంపారు. నాన్నని చంపిన విషయం ఇప్పటికి కూడా మా మనసులో ఇప్పటికి కూడా డౌట్గానే ఉంది. ఆ టైంలో ఎంక్వైరీ చేసింది సిబిఐ ఎంక్వైరీ చేసింది ఎవరు అని అంటే జేడి లక్ష్మీనారాయణ. తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. సాక్షాత్తు ఎయిర్పోర్ట్లోనే ఎవరు వెళ్ళలేని ప్రదేశంలోకే కత్తులు తీసుకొని వచ్చి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి, తన మీద ప్రీవియస్లీ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ఈ దాడి చేశాడు. దాన్ని మళ్ళా వెటకారం చేస్తూ వీళ్ళు మాట్లాడతారు. మూడు చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు.
ఇది ఎన్నికల సమయంలో ప్రజల్లోకి ఏం సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తాం, ఏం చేయబోతున్నాం, ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేస్తాం, ప్రజలను ఏ విధంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్తాం అనేది కాకుండా, నాపైన దాడి జరిగింది, మా నాన్న మరణం వెనుక కుట్ర ఉన్నది, మా నాన్న ప్రమాదం, ఏదైతే ప్రమాదవశాత్తు మరణించలేదు, ఏదో కుట్ర ఉన్నది, ఆ కుట్ర వెనుక చంద్రబాబు నాయుడే ఉన్నారని మాకు అనుమానం, ఆ తర్వాత మా తాత చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పైనే అనుమానం, ఆ తర్వాత నాపైన దాడి జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడే జయించారని అనుమానం, తర్వాత మా బాబాయ్ వివేకానందరెడ్డిని హత్య జరిగినప్పుడు కూడా ఆ దాని వెనుక చంద్రబాబు నాయుడే ఉన్నారని అనుమానం, ఇవన్నీ కూడా తండ్రి లేని బిడ్డను, ఇవన్నీ జరిగాయంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పబ్లిక్ మీటింగ్లో, స్పీచ్లో, ప్రజల్లో, పాదయాత్రలో ఇవే ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఏం కనబడుతోంది, వివేకానందరెడ్డి మరణానికి సంబంధించి ఎవరు దాంట్లో ఎక్కువగా ఇప్పుడు ఎంక్వైరీలకు హాజరవుతున్నారు ఏంటి అనేది ప్రజా కోర్టులో క్లియర్గా తెలుసు. అవినాష్ రెడ్డి దాంట్లో పాత్ర ఉందని ఇటు సిబిఐ కూడా చెప్తా ఉంది, ఆ తర్వాత ఇటు ఏదైతే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారని చెప్తా ఉంది. సో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఉన్నటువంటి వాళ్ళే దీని వెనుక ఉన్నారని ఇప్పుడు తేటతెల్లం అవుతున్న పరిస్థితి, కోర్టులకు హాజరవుతున్నారు, జైల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే రాజశేఖర్ రెడ్డి మరణం ప్రమాదవశాత్తు మరణిస్తే అప్పుడేం చెప్పారు, రిలయన్స్ అధినేత ఇదంతా జయించారని చెప్పేసి ఆరోపణలు చేయడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రిలయన్స్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నిటిపైన దాడులు చేయడం, ఇప్పటికీ అక్కడ దాడుల్లో పాల్గొన్న వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, కోర్టులకు తిరుగుతున్న పరిస్థితి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి అయ్యారు. కోడికత్తి సీను, ఈ సీనుకి సంబంధించి కూడా ఈ దాడి చంద్రబాబు నాయుడు చేయించారు, తర్వాత నా మీద దాడి జరిగింది, నన్ను చంపే ప్రయత్నం చేశారని చెప్పేసి ఇవన్నీ చెప్పడం పరిస్థితి. ఇప్పుడు ఏమవుతోంది, మరి బాధితుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు హాజరవ్వట్లేదు, ఎందుకు దీనికి సంబంధించి కోర్టులో హాజరై విషయం చెప్పట్లేదు అంటే చెబితే, దీని వెనుక ఇందాక సలీం గారు అడ్వకేట్ చెప్పినట్టుగా బొత్స మేనల్లుడే కోడికత్తిని అక్కడికి ఇవ్వడం జరిగింది, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టే మళ్ళీ అటెండ్ అవ్వట్లేదనే మాటలు కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ మోక ఆనంద్ సాగర్ గారు ఉన్నారు. సాగర్ గారు ఏం చెప్తారు, అసలు ఏం జరుగుతోంది, ఇప్పటి వరకు మీ పార్టీ పైన, మీ పార్టీ అధినేత పైన ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి గతంలో అంటే ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన అస్త్రం ఇవే, వీటినే వాడుకొని ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి కనిపించింది, ఏం చెప్తారు సార్? ముందుగా మీకు, ప్యానల్లో ఉన్నటువంటి సలీం గారికి, ఎవరైతే మన జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి శ్రీను సోదరుడు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పక్కన ఉన్నారు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సార్, ఇప్పుడు నిద్రపోయేవాడిని, నిజంగా నిద్రపోయేవాడిని లేపవచ్చు, నిద్ర నటించేవాడిని ఎవరు లేపగలుగుతారు? అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా. 2014 ఎన్నికల్లో గెలవడం కోసం ఆయన 3 అబద్ధాలు చెప్పాడు. ఒకటి, మా తాతను చంపారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2, మా తండ్రి గారిని చంపారు, ఆయన ప్రమాదంలో చనిపోయాడు, మా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నన్ను జైల్లో పెట్టారు 16.5 అని ఈ 3 అస్త్రాలతో 14 ఎన్నికల్లో గోదాలోకి దిగాడు. పాపం ప్రజల ముఖం మీద మొట్టి ఇంట్లో కూర్చోబెట్టాడు. అప్పుడు తర్వాత మళ్ళీ 19 ఎన్నికలు వచ్చేటప్పటికి కొత్త డ్రామా మొదలుపెట్టాడు. ఆ కొత్త డ్రామాలో 2 ప్రధానమైనటువంటి అంశాలు, 1 బాబాయ్ మర్డర్ కేసు, 2 ఈ కోడికత్తి సీను. ఇది పూర్తిగా దీని స్క్రీన్ ప్లే, డైరెక్షను, కథ అన్నీ కూడా ఇప్పుడు సలీం గారిని చెప్పిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి సొంత కేబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ నడిపించినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన సమీప బంధువు, మేనల్లుడు అయినటువంటి అనిల్ కుమార్ కోడికత్తిని ఆ జనపల్లి శ్రీనివాసరావుకి అందించాడనేది ఆధారాలతో సహా ఇప్పుడు కలెక్టర్ గారు, సలీం గారు చెప్తున్నారు. ఇంతకంటే ఏం కావాలండి, ముఖ్యమంత్రి మోసగాడని చెప్పడానికి, పగటి వేషగాడని చెప్పడానికి, పెట్టల ద్వారా చెప్పడానికి, కట్టుకథలు చెప్పి, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని నమ్మించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. మరి ఈవేళ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, నేను బాధితుణ్ణి, నన్ను కోడికత్తించుకుని పొడిచారు అని చెప్పే వ్యక్తి కోర్టుకెళ్ళి తన బాధ, తన గోడు చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కదా? నువ్వు ఎందుకు కోర్టుకెళ్ళట్లేదు అంటే నీ పరిపాలనలో, నీ పదవీ దాహంలో, నీ అధికార మదంతో నువ్వు తొక్కేది ఎవరినంటే నీకు ఓట్లేసినటువంటి దళితుల్ని. ఈవేళ కాకినాడలో నీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత యువకుణ్ణి, తన కారు డ్రైవర్ని చంపితే ఆ ఎమ్మెల్సీని బయటికి తీసుకొచ్చి ఊరేగిస్తావు, సన్మానం చేస్తావు, పదవులు కట్టి పెడతావు, కితాబులు ఇస్తావు. ఈవేళ ఒక దళిత కుటుంబం తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివరం నియోజకవర్గం, మమ్మిడివరం మండలం, తాణిలంక గ్రామం,
శ్రీనుగాడు తల్లిది మా ఊరే కాట్రేని కోన, ఆమె పేరు సావిత్రి. ఆ తండ్రిదేమో అక్కడ తాణేలంక, నిరుపేద దళిత మాలకుల కుటుంబం అది. అటువంటి ఆ రెక్కాడితే గాని డొక్కాడినటువంటి వాళ్ళకి వేళ జగన్మోహన్ రెడ్డి ఆ సీన్ని పావులాగా ఉపయోగించుకుని ఈవేళ గాలి కుదిలేశాడు. ఎంత ఎంత ద్రోహం అండి దళిత జాతికి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ద్రోహం. ఆ తల్లినేమో బైబిల్ పట్టుకుని తిప్పాడు దళిత ఓట్లన్నీ క్రిస్టియన్ ఓట్లన్నీ వేయించుకోవడం కోసం. చెల్లినేమో పాదయాత్ర పేరుతో ఆమెను తిప్పాడు. ఈవేళ వాళ్ళని కూడా తరిమి కొట్టాడు, దళితులను మోసం చేశాడు. ఇతను న్యాయం చేయడండి, న్యాయం చేసే మనిషి అయితే ఐదేళ్లు జాప్యం చేయడు. పోనీ ఇప్పుడంటే వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది కేసు, నేను వైజాగ్ వెళ్ళలేను, నాకు దూరం అయిపోయింది, నా దగ్గర దారి ఖర్చులకు డబ్బులు లేవు, నేను బస్సులో వెళ్ళలేను, కనీసం నడుచుకుని కూడా వెళ్ళలేను అని కళ్ళబొల కబులు చెప్తున్నాడు ఈయన ముఖ్యమంత్రి కోర్టులో సాక్ష్యం ఇవ్వడానికి. మరి విజయవాడలో ఉంది మొన్నటిదాకా, విజయవాడలో నీ ఇంటి పక్కనే ఉంది మొన్నటిదాకా, నువ్వెందుకు పోలేదు, నువ్వెందుకు సాక్ష్యం ఇవ్వలేదు, ఏమిటి గుడుపుటాని? ఆవేళ హెలికాప్టర్ ప్రమాదంలో నీ తండ్రి చచ్చిపోతే ఆ కాక్పిట్ వాయిస్ ఏదైతే ఉందో అది నేను స్వీడన్ పట్టుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేయించుకొచ్చి ట్రాన్స్లేషన్ చేయించుకొచ్చి అది నేను గుట్టు విప్పుతాను, నేను ముఖ్యమంత్రి అయితే ప్రజల ముందు పెడతాను అని డచ్చాలు కొట్టాడు. ఆ రిలయన్స్ మాల్స్ పెట్రోల్ బంక్స్ అన్ని పగలు కొట్టించాడు. తర్వాత ఏం చేశాడండి ముఖ్యమంత్రి అయ్యాక? అదే రిలయన్స్ వాళ్ళకి రాజ్యసభ కట్టిపెట్టాడు. ఎక్కడుంది ముఖ్యమంత్రి చిత్తశుద్ధి? ఎక్కడ సార్ ఆ కేసులో? ఆ కేసులో కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఈయన అభిమానులు కావచ్చు, చాలా మంది కూడా ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్నారు దానికి సంబంధించి. వాళ్ళకి అసలు వాళ్ళకు అసలు దాంట్లో అవసరమే లేదు, కానీ వీళ్ళు చెప్పినటువంటి విషయానికి పోయి షాపుల పైన దాడులు చేయడం వల్ల కేసులు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు వాళ్ళంతా. ఎస్, ఒక్కరిద్దరు కాదండి, వేలల్లో ఉన్నారు ఆ కేసులో. ఇప్పుడు ముద్దాయిలు ఇతను నమ్ముకుని వెళ్ళిన వాళ్ళు, ఇతను నమ్ముకుంటే ఐఏఎస్ల ముద్దాయిలు అవుతారు, ఐపీఎస్ల ముద్దాయిలు అవుతారు, మంత్రుల ముద్దాయిలు అవుతారు, ఎంపీల ముద్దాయిలు అవుతారు, ఈ బాబా అభిమానుల ముద్దాయిలు అవుతారు, అమాయక దళితులు ఈవేళ జైల్లో మొగ్గుతున్నారు. ఎంత అన్యాయం అండి! ఐదేళ్ల నుండి జైల్లో మొగ్గుతున్నటువంటి ఒక దళిత యువకుణ్ణి ఇంత నిర్దాక్షిణ్యంగా ఈ ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లకుండా సాక్ష్యం చెప్పకుండా ఎన్ఓసి ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడంటే ఆ తల్లిదండ్రుల ఉసురు ఈ ముఖ్యమంత్రికి తగలదండి? ఈ దళిత జాతి ఘోష ఈ ముఖ్యమంత్రికి తగలదా? ఇంత అన్యాయం చేస్తాడా దళితులకి? ఇన్ని విధాలుగా దళితుల్ని వంచిస్తాడా? 29 పథకాలు రద్దు చేశాడు, దళితుల్ని ఊచకోత కోయించాడు, గుండు కొట్టించాడు, శిరోముండనం చేయించాడు, దళిత డాక్టర్ని చంపాడు. ఒక్కళ్ళ ఇద్దరునండి, 3800 మంది దళిత మహిళల పైన అత్యాచారాలు అఘాయిత్యాలు ఈ 4.5 ఏళ్లలో ఈ ముఖ్యమంత్రి ఏలుబడిలో జరిగాయి. పూర్తిగా ఈ ముఖ్యమంత్రి దళిత వ్యతిరేకి. నీకేమైనా దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నువ్వు కార్చే ముసల కన్నీరులో నిజం ఉంటే, నీ కోడికత్తి డ్రామా కాకపోతే, నీకు దమ్ముంటే వెంటనే వెంటనే శ్రీనివాసులు బయటకు తీసుకురా, కోర్టుకు వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్పు, ఎన్ఓసి ఇవ్వు. అంతేగాని ఎదవ కబుర్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలనే ప్రయత్నం చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. నీ బండారం బయట పెడతాం, నీ గుట్టు రట్టు చేస్తాం, నీకు ఆఖరికి అనకూడదు ఈ ఛానల్లో గుడ్డలోడదీసి మా లోకేష్ గారు చెప్పినట్టుగా గుణపాఠం చెప్తాం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నీ టైం అయిపోయింది, నీకు నూకలు చెల్లిపోయాయి, నీ కొంచెం నిండిపోయింది. ఏ విధంగా శిశుపాలుణ్ణి 100 తిట్లు తిట్టే వరకు శ్రీకృష్ణుడు క్షమించాడో, ఈ 5 కోట్ల మంది తెలుగు ప్రజలు నీ యొక్క అరాచకాన్ని 4.5 ఏళ్ళు భరించారు, ఇంకా భరించరు, నీ భర్తం పట్టడానికే సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈవేళ ఈ కేసు విషయంలో నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికావు. నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి నటిస్తావు అనే దానికి ఉదాహరణ ఈ కోర్టుకు వెళ్లకుండా సాక్ష్యం చెప్పకుండా ఎన్ఓసి ఇవ్వకుండా ఒక దళిత యువకుడిని జైల్లో మగ్గబెడుతున్న నీ వైనం, నీ వైఖరి అర్థం పడుతుంది. సాగర్ గారు, దీంట్లో సలీం గారు చెప్తున్నది అడ్వకేట్, దీంట్లో బొత్స మేనల్లుడి పాత్ర ఉంది, ఆయనే కోడి కత్తిని అక్కడికి పంపించాడు, సరఫరా చేశారు, ఆ తర్వాత ఆయనే ఇవ్వడం జరిగింది, ఇదంతా కూడా చెప్తున్న పరిస్థితి, మీరేమంటారు? నిజంగా నమ్ముతున్నాం సార్, ఎందుకంటే ఒక స్టార్ హోటల్లో పనిచేస్తున్నాడు వాడు శ్రీను. స్టార్ హోటల్లో పనిచేసేవాడు కోడికత్తి ఎక్కడి నుంచి వస్తుందండి? స్టార్ హోటల్లో కోడికత్తులు ఉంటాయా? చెఫ్ దగ్గర కోడికత్తి ఉంటుందా? ఉల్లిపాయలు కోసుకునే కత్తులు, పచ్చిమిరపకాయలు తరుక్కునే కత్తులు, క్యారెట్ కోసుకునే ఆ మిషన్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. కోడికత్తి అవసరం ఏంటంటే అక్కడ హోటల్లో ఒక ఆయన పైన ఒక ఎయిర్పోర్ట్లో కోడికత్తులు ఎలాగెళ్తాయి? ఖచ్చితంగా బొత్స సత్య మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు అనిల్ కుమార్ ఆ కోడికత్తిని శ్రీనికిచ్చి ఆ డ్రామాకి సూత్రధారి.
వాళ్ళకేమంటారు ఆ డ్రామాకి ముఖ్యమైనటువంటి ఆ డైరెక్షన్ అంతా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. సింపతి కావాలండి, సింపతి గెయిన్ చేయడం కోసం. ఎన్నికల్లో ఓట్లు కావాలండి, ముఖ్యమంత్రి సీటు కావాలి, ప్రజల్ని నమ్మించాలి, వంచాలి, డ్రామాలు కట్టాలి, పకటవేషాలు వేయాలి, వీరుభాగోత్వం చేయాలి. దేకదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన, అతను ఏది చేసినా ఓట్లు కావాలి, ఏది చేసినా పదవి కావాలి. పదవి పిచ్చ, ధనపిచ్చి ఎందుకండి ఈ డబ్బంతా ఏం చేసుకుంటాడు? ఏ ఒక ముఖ్యమంత్రిగా నువ్వు నువ్వు కోర్టుకి రాలేవా? కొన్ని ప్రజాధనం వృధా చేయని గొప్పవాడు అనుకుందాం, నువ్వు లాలబహదూర్ శాస్త్రి అనుకుందాం కొద్దిసేపు. ఏ నీ సొంత డబ్బులతో వెళ్ళలేవా? వైజాగ్ పోలేవా? వైజాగ్ రాజధాని చేస్తానన్నావు కదా సార్. ప్రజాధనం గురించి మీరు మాట్లాడుతా ఉన్నారు, ప్రజాధనం ఇప్పుడు ఎంత వృధా అవుతోంది? పక్కనే ఉన్నటువంటి ప్రాంతానికి, తాడేపల్లి నుంచి పక్కనే ఉన్నటువంటి ప్రాంతానికి పబ్లిక్ మీటింగ్ కోసం వెళ్ళడానికి 2-3 కిలోమీటర్ల దానికి హెలికాప్టర్లు వేసుకొని పోయి 2 హెలిప్యాడ్లు పెట్టుకొని అక్కడికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోడ్డుపైన వెళ్తే ప్రజలవి షాపులన్నీ మూయించేసి రోడ్డు మధ్యలో ఉన్నటువంటి చెట్టను కొట్టేసి వెళ్తున్న పరిస్థితి. సో ప్రతి ఒక సంక్షేమ పథకం అమలు చేయడానికి నెలకొకసారి ఒక్కొక్క ప్రాంతంలో దాన్ని అమలు చేయడం, దానికి సంబంధించి కోట్ల రూపాయల యాడ్లు ఇచ్చుకోవడం, ఇదంతా మరి ప్రజాధనం వృధా అవ్వట్లేదా? ఇక్కడ ఒక అబ్బాయి ఆయన తప్పు చేశాడా చేయలేదా అనేది కోర్టులు కావచ్చు వీళ్ళందరూ నిర్ధారిస్తారు, కానీ దానికి సంబంధించి కూడా 5 సంవత్సరాలుగా అంటే 3.5 ఏళ్ళు పడే కేసు 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్నాడు. దానికి సంబంధించి ఒక బాధితుడిగా ముఖ్యమంత్రి కోర్టుకు వస్తే అయిపోతుంది, ఎన్ఓసీ ఇస్తే అయిపోతుంది అనే దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా, వాళ్ళ మదర్ చాలా ఏజ్డ్ పర్సన్, చాలా ఆరోగ్యం క్షీణించి ఉన్నటువంటి ఆవిడ కోరుకుంటున్నారు, దానికి న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు కూడా చాలా వినిపిస్తా ఉన్నాయి. అదే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సమయంలో వన సంరక్షణ సమితి పేరుతో 939 చదరపు కిలోమీటర్ల మేర అడవుల్ని వృక్షాలని పెంచి ఆయన మంచి వాతావరణాన్ని రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఈయన వచ్చి ఈయన పర్యటన చేస్తే చెట్లు నరికిస్తాడు, రోడ్డు పక్కన రోడ్డు మధ్యలో ఆ దారి పొడవంతా కూడా చెట్లన్నీ సర్వనాశనం చేసి నేలమట్టం చేస్తాడు. సాగర్ గారు ఒక్కసారి శ్రీనివాస్ గారి మదర్ ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం, చాలాసేపు నుంచి కూర్చున్నారు. అమ్మ నమస్తే. అమ్మ హలో, అమ్మ వినబడుతోందా? వినబడుతోందా అమ్మ? వినబడుతోందా? చేతులు జోడించకండి, తీసేయండి తీసేయండి. మీరు ఏంటి అసలు నిన్న సీనును కలిసినట్టున్నారు కదా, మీతో చాలాసేపు మాట్లాడారు, ఏం చెప్తున్నారు అసలు, ఏమైంది? వెళ్ళామండి, 6వ తారీఖున తాగితే వేసాడు, అదే వేసారండి. నా కొడుకు 5 సంవత్సరాలు అయిందండి, జైల్లో పెట్టారండి, పెడితే ఇప్పటికి ఏ సమాధానం లేదండి. 5 సంవత్సరాలు మట్టించి జైల్లోనే ఉన్నారండి, మమ్మల్ని పోషించి కూడా ఆడండి, ఆపించి కూడా ఆడండి, భక్తుల పాండండి. ఇప్పుడైనా జగన్ గడ్డాయించి నా కొడుకుని ఇంకా చేస్తారని ఎంతో కోరుకుంటున్నానండి. ఎంతో సంతోషంగా వెళ్ళామండి నిన్న, ఏం సమాధానం చెప్పలేండి. అదే సరే వచ్చేసాం. నిన్న మీరు సీనితో మాట్లాడినట్టున్నారు కదా, ఏమంటున్నాడమ్మా సీన్? ఏమన్నాడు? మాట్లాడినప్పుడు పోలీసు అసలు కూర్చోని దగ్గర కూర్చోనివ్వలేనండి, పోలీసు వారు మాట్లాడినవ్వలేదండి, అలా చూసామండి. ఆయన మేమమ్మా వంకాయ చూసారు, సరే సరే అమ్మ. ఒక్కసారి సలీం గారితో మాట్లాడతా. సలీం గారు, ఇప్పుడు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి జైల్లో ఉన్నారు, ప్రతిసారి కేసు ఎప్పుడుంటే అప్పుడు కూడా పోలీసులు టెన్షన్గా తీసుకెళ్తా ఉన్నారు, మరి ఎందుకు ఆ బాధితుడి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు? అదేవిధంగా ఇంతకాలం పాపం వీళ్ళ పేరెంట్స్ అందరూ, వీళ్ళందరూ ఆ పెద్దావిడ మాట్లాడడానికి కూడా రావట్లేదు, విజయవాడ చుట్టూ కోర్టు చుట్టూ తిరిగింది, ఇప్పుడు విశాఖపట్నం తిరగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది, వీళ్ళకు మాత్రం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు పాపం, మరి ఏంటి అసలు ఏం జరగబోతుంది సార్? అదే సార్, ఇప్పుడు ఆయన అబద్ధం చెప్పి సీఎం అయిపోయారు, మరి అదే కంటిన్యూ చేస్తున్నాడు ఆయన, అంతే ఇంకా దాని తప్ప ఇంకా ఏం లేదు.
అబద్ధంని అలానే కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు, ఈ మాయ మాటలు చెప్పి అది చేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం అవసరం ఉంది చెప్పండి? నేను ఇంకొక బండారం బయట పెడతాను, ఈ టోటల్ 10 కేసు ఎన్ఐఏది విజయవాడ ఎన్ఐ కోర్టులో ఉన్నాయి. ఆ కోర్టులో ఎన్ఐపీఎస్ కేసులో ఒక 500 ఉన్నాయి. కానీ అక్కడ జడ్జి అదే అన్నారు, ఏమయ్యా ఈ ఎన్ఐ కేసులు అంటే అప్పుడు ఎన్ఐపీపీ అన్నాడు, సలీం గారు మీకు అంతా మెటీరియల్ ఇస్తాను, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయండి, ఎన్ఐ కోర్టు అక్కడ వేరే కోర్టు కి స్పెషల్ కోర్టు గా తయారు చేయండి అండి చెప్పిన ఒక 15 డేస్ లానే ఇది కోర్ట్ చేంజ్ చేశారు వాళ్ళు. అంటే ఎన్ఐ వాళ్ళు కూడా బాధ్యతలు, ఓన్లీ 10 కేసులు ఉన్నాయి ఎన్ఐవి. దీనిలో మన ఫేక్ కరెన్సీ కేసులు, మన టీడీపీ ఎమ్మెల్యే ఎవరున్నారా షూట్ అవుట్ కేసు, ఇది మన కోడికత్తి కేసు. ఎందుకు ఈ మార్చడంలో ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? సీఎం తో గుడిపుడాన చేసుకుని, పిఎం తో గుడిపుడాన చేసుకుని ఈ విజయవాడ నుంచి విశాఖపట్నం తరలించారు. ఎందుకంటే సేమ్ డే 27 జూలైకి ఇది రావాలి, ఏమంటారు జడ్జ్మెంట్ రావాలి, నేను ఎగ్జామ్టెడ్ నాకు ఏంటంటే కోర్టుకి రాను, మరి బెయిల్ మీద ఎగ్జామ్టెడ్ రావాలి. అప్పుడు వీళ్ళు ఏమంటారు ఆర్డర్స్ పెట్టేసి ఆ ఆర్డర్స్ సప్రెస్ చేశారు. వీళ్ళు పెద్ద కుటుంబంలో సార్ మనం ఊహించలేము. అలా ఇప్పుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి సమస్య ఇచ్చారు, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే కోర్టుకి రావాలి 10 అప్రిల్కి. 10 అప్రిల్కి కోర్టుకు రాకుండా నాకు లోతు తెరస్ కావాలి, నాకు ఎగ్జామ్టెడ్ అంటే ఇది అంత డ్రామా కాదా? ఇది చెప్పండి నాకు ఒకటే మాట ఏమంటే ముక్కుసుడిగా అడుగుతున్నాను, అది డ్రామా కాదా? ఇప్పుడు నాకు నాకు కోర్టు నుంచి సంబంధం ఉంటే నేను వెళ్తాను, లేకుంటే నాకు టైం ఏంటి, నేను 12 రోజులు వస్తానని అడుగుతాను. కానీ వీళ్ళు డ్రామా ఏం చేశారు? నాకు లోతు తెరస్ కావాలి, నాకు ఎగ్జామ్టెడ్ అంటే ఇది డ్రామా కాదా? చెప్పండి మీరు నాకు. సో ఏంటి అంటే ఉద్దేశం ఏంటి? ఇప్పుడు విజయవాడ నుంచి విశాఖకు పంపించారు ఈ కేసుకు సంబంధించి, ఏంటి దాంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏం లేదు, ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, అదే డ్రామా కంటిన్యూ చేసి ఆ బండారం బయట పడకుండా ఉంటే మాకు వచ్చే ఎలక్షన్ లబ్ధి పొందాలని ఆలోచించారు. దాని తప్ప ఏం లేదు. ఇప్పుడు కోడికత్తి ఆయనకు సీఎం పోస్ట్ ఎలా ఇచ్చింది గిఫ్ట్ గా, ఇది కోడికత్తి డామేజ్ చేస్తే సీఎం సీట్ నుంచి దింపిస్తుందని వాళ్ళకు భయం ఉంది. దానివల్ల సీను బయటకు వస్తే డామేజ్ అవుతుందా? సీను బయటకు వస్తే ఇబ్బందా? అన్ని బండారం బయట పడతాయి కదా, జగన్మోహన్ రెడ్డి బండారం ఏమని అన్ని బయట పడుతుంది, అందుకే సీను బయటకు రానివ్వట్లేదు. ఏంటి సార్ నెక్స్ట్ ఏం జరగబోతుంది? అసలు ఇంకా ఎంతకాలం ఇది ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? లేదు, ఇప్పుడు ఇప్పుడు తొందరగానే చేయాలి సార్, చెప్తున్నా కదా నేను. 6వ తారీఖు ఇచ్చారు కదా నెక్స్ట్ మంత్ 6th కి. అదో 6వ తారీఖు ఇచ్చారు, అక్కడ కూడా ఎన్ఐ వాళ్ళు డ్రామా చేస్తుండే 18 తారీఖు ఏంటి అవసరం ఏముంది? ఒక బెయిల్ పిటిషన్ జగన్మోహన్ రెడ్డి వేసినా 10 అప్రిల్కి ఏది వేసినా నేను కోర్టుకి రాకుండా మినహాపి అంటే అప్రిల్ నుంచి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 18 ఎన్ని డేస్ కావాలా ఒక పిటిషన్ వినడానికి? చెప్పండి మన ఏమంటారు కోర్టు హిస్టరీలా ఎప్పుడు లేదు, ఒక పిటిషన్ వేస్తే మినిమం 3 డేస్ మాక్సిమం 7 డేస్ ఉంది రూల్ ఆఫ్ లా. 5 మంత్స్ ఎవరైనా పెండింగ్ పెడతారా చెప్పండి? అది ఇది డ్రామా కాదా? ఇది డ్రామా కాకుండా చెప్పండి సార్ మీరు. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కి ఏం చేయబోతున్నారు అనుకుంటున్నారు దీన్ని అడ్డు పెట్టుకొని? అదే కోడికత్తి అది ఇది అని వాళ్ళు ఏదో ఫాల్స్ నేను మెయింటైన్ చేసి అకల్జిషన్ ఆఫ్ అపోజిషన్ పార్టీ చేసి వాళ్ళు చేయాలని ఆలోచన. ఇంకా మనకు ఎవ్రీడే రివీల్ అయితే కదా మనకి, ఇప్పుడు చూసాం ఇప్పుడు నెక్స్ట్ డే. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఆ బూచి వెంకట రావాలి ఏదో ధర్నా చేస్తామని గాంధీ బొమ్మ కాడ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే వాళ్ళకి పర్మిషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళకి అవసరం చేశారు. డెమోక్రసీలా డెమోస్ట్రేషన్ చేయకుండా ఎలా ఉంటాయి చెప్పండి? ఇండిపెండెంట్ కంట్రీలా వాళ్ళ అవసరం ఉందా అవసరం చేసేది? అంటే జగన్మోహన్ రెడ్డి భయం ఏముంది ఒక దళిత సమాజ నాయకులతో? విదసం నాయకుల గృహ నిర్బంధం చేస్తా అవసరం ఉందా? ఇప్పుడు నేను అయిపోయి నాకు వచ్చి అవసరం చేసే ప్లీడ్ మై కేస్ అవసరం ఉందా? అంటే ఇది డిటెక్టర్షిప్ కాదా? రైట్, సుబ్బరాజు గారు వినబడుతుందా? చెప్పండి, వినబడుతుంది, చెప్పమ్మా. సుబ్బరాజు గారు మీరు పెట్టుకోండి హెడ్ఫోన్స్, మీరు పెట్టుకోండి. సావిత్రమ్మ మీ అబ్బాయికి ఇవ్వండి. ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడైనా సుబ్బరాజు గారు మీరు సీనుతో మాట్లాడే ప్రయత్నం ఎప్పుడైనా చేసినరా, వెళ్ళినరా ములాఖాత్లో వెళ్ళి కలిసినరా, ఏం చెప్తున్నారు ఆయన?
వెళ్ళి సార్ కలిసామంటే ఇలాగా ఇప్పుడు దేశ చరిత్రలోనే ఏ ఖైదీ కూడా నాలో ఉన్నాడు, నా పరిస్థితి ఎలాగో ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదని చెప్పేసి బాధపడుతున్నారు సార్. రిమాండ్ ఖైదీగా ఉంచడం అనేది మరి ఎంతవరకు సంబంధిస్తుంది సార్? మరి అది అతన్ని అసలు మరి చట్టాలు కూడా మరి ఏం చేస్తారు ఏంటో కూడా తెలియదు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు సార్. మరి నా అయ్యాస్తులు కూడా కొందరు తెలుసుకుని సరిగ్గా పనిచేస్తే బాగుంటుందని అనుకున్నాం సార్. మరి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి? విశాఖ నిన్న విశాఖ మీరు కూడా వెళ్ళిండ్రా? సుబ్రాజ్ గారు మీరు కూడా వెళ్ళారా నిన్న కోర్టుకి? ఆనంద్ సాగర్ గారు రైట్, వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మగారు మాట్లాడిన మాటలు వింటా ఉన్నారు. పాపం ఆవిడ ఏం మాట్లాడలేకపోతున్నారు. సో వాళ్ళకున్న అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నారు, ఇంకో అబ్బాయి జైల్లో ఉన్నారు. సో తన ఆరోగ్యం బాగోలేదు. సో ఒక చిన్న ఎన్ఓసీ అంటే నిజంగా ఏం జరిగిందో, ఒకవేళ శ్రీనివాస్ తప్పు చేస్తే శిక్ష కంటే ఎక్కువ కూడా పడుతున్నది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. 3.5 సంవత్సరాలు పడే శిక్ష 5 సంవత్సరాలుగా కూడా రిమాండ్లో ఉండి శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాంటెడ్లీ జగన్మోహన్ రెడ్డి కావాలని ఆ ఈ కేసులో ఎన్ఓసీ రాకుండా మ్యానిపులేట్ చేసుకుంటూ ఈ శ్రీనివాస్ వాడు శ్రీనివాస్ బయటకు వస్తే నిజం బయటకు వస్తుంది. బండారం ఆ జగన్మోహన్ రెడ్డి డ్రామా బండారం అంతా బయటపడుతుంది. అదే కదా క్లియర్ గారు సలీం గారు కూడా చెప్తా ఉన్నారు. ఆయనకి తెలుగు కొంచెం సరిగ్గా రాక చెప్పడం రావట్లేదు. కానీ ఎప్పుడైతే ఆ శ్రీని అనేవాడు బయట సమాజంలో తిరిగాడో ఈ ముఖ్యమంత్రి మొత్తం బండారం అంతా బయటకు వస్తుందనే భయం జగన్మోహన్ రెడ్డికి పట్టుకొని ఆ భయంతో అతన్ని జైల్లో మగ్గ పెడుతున్నాడు, బయటకు రానివ్వట్లేదు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నన్ను చంపాలని చూశాడు కోడి కత్తితో అని చెప్పి హాస్పిటల్లోకి వెళ్ళి హైదరాబాద్ లో 5 సెంటీమీటర్లు మళ్ళీ దాన్ని కొయ్యించుకుని పుట్లేంచుకున్నటువంటి వ్యక్తి ఈవేళ బాధితుడు అతను బాధితుడైతే బాధితులుగా ఈ దళితుల్ని మార్చాడు కదా, ఈ కుటుంబం అంతా బాధితులు అయిపోయారు కదా. వాడు జైల్లో ఉంటే ఇక్కడ తల్లి తండ్రి తమ్ముడు అందరూ కూడా వీళ్ళు అన్నం తినకుండా నీళ్లు తాగకుండా నిద్రపోకుండా ఎంత కృంగిపోతుందండి ఆ దళిత కుటుంబం, ఎంత రకంగా మోసం చేస్తున్నాడు ఆ కుటుంబాన్ని. మరి దీన్ని ఏమంటారు? దీన్ని చంద్రబాబు నాయుడు గారు నీకు దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద బుర్ర జల్లావు కదా నువ్వు. ఏదో శ్రీకృష్ణుడు శమంతకమణిని దొంగిలించినట్లుగా చంద్రబాబు నాయుడు గారు నన్ను చంపాలని చూశారు, మా తాతను చంపించారు అప్పుడు ఆయనే ముఖ్యమంత్రి, మా తండ్రి చంపించారు అప్పుడు ఆయనే ముఖ్యమంత్రి, ఇన్ని కబుర్లు చెప్పిన వ్యక్తివి నువ్వు. తిరుపతిలో పింక్ డైమండ్ దొంగిలించారని చెప్పావు, 6 లక్షల కోట్లు అవినీతి చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పావు, రుజువు చేయలేకపోయావు, అవి రుజువు చేయలేకపోయావు. ఆఖరికి నన్ను చంపాలని చూశాడు, మా తండ్రిని చంపాలని చూశాడు, మా తాతను చంపాలని చూశాడు. ఈ అన్నిటికి బాధుడు చంద్రబాబు నాయుడు అని నువ్వు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఆయన చేసినటువంటి పాపాల చిట్ట ఆ తప్పుల చిట్ట నువ్వు ఎందుకు బయటపెట్టలేకపోయావు 5 ఈ 4.5 ఏళ్ళలో? నువ్వు నీకు నువ్వు చేసుకుని నీ కుటుంబమే ఒక డ్రామా కంపెనీ. నీ కుటుంబానికి ఏంటంటే ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టాలో బాగా తెలుసు. ప్రతి దాన్ని రాజకీయానికి వాడుకుంటుంది నీ కుటుంబం. ఆనాడు నీ తండ్రి నీ తాత హత్యని వాడుకున్నాడు, నీ తండ్రి ప్రమాదాన్ని నువ్వు వాడుకున్నావు, నిన్ను జైల్లో పెడితే దాన్ని వాడుకున్నావు, ఆఖరికి కోడికత్తిని డ్రామాని నువ్వే క్రియేట్ చేసి నీకు నువ్వే పొడిపించుకుని నీకు నువ్వే ఈవేళ జైల్లో నుంచి బయటకు రాకుండా చేస్తూ నీ గుట్టు నువ్వే బయట పెట్టుకుంటున్నావు. ఈవేళ నీ బాబాయ్ని ఎవరు మర్డర్ చేశారు? నారాసుర రక్త చరిత్ర అని చెప్పావు కదా, ఏ ఇప్పుడు దాన్ని ఎందుకు మరి ఈవేళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా నువ్వు ఎందుకు నానా యాగి చేసి దాన్ని మ్యానిపులేట్ చేసి ఆఫ్ చేసుకున్నావు? ఇవన్నీ నీ చిత్తశుద్ధ, నీ దొంగ బుద్ధిని, నీ దుర్బుద్ధిని, నీ డ్రామా కంపెనీ బుద్ధిని బయటపెట్టే అంశాలు ఇవన్నీ. ప్రజలు పిచ్చోళ్ళేం కాదు, ప్రజలు గోవులు అనుకుంటే గతులు మారిపోతాయి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఆకాశం మీద ఉమ్మితే అది నీ ముఖం మీద పడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి బురదండించాలని చూసావు, ఆయన హత్యారాజకీయాలు చేస్తాడని చెప్పావు, అవన్నీ కళ్ళబొల్లి మాటలని. ఈ స్త్రీను బయటకు వచ్చి సమాజంలో తిరిగితే రుజువు అవుతుంది కనుకే నువ్వు భయపడుతున్నావు, బెంగపడుతున్నావు, బెంబేలెత్తుతున్నావు. ఇంకా నీ డ్రామాలు ఈ తెలుగుదేశం ముందు సాగవు జగన్మోహన్ రెడ్డి, కబడ్దార్. ఏదైతే ఈ దళిత కుటుంబం ఉందో వీళ్ళకి న్యాయం చేయకపోతే ఊరుకునే ప్రసక్తి లేదు. కనీసం నిన్ను కలవడానికి కూడా నీ పోలీసులు వాళ్ళకి అనుమతి ఇవ్వట్లేదంటే, వాళ్ళని గృహ నిర్బంధం చేస్తున్నారంటే, వాళ్ళు పక్క గ్రామం గురజాబలంకి వస్తే నిన్ను కలవడానికి వస్తే వాళ్ళని నిరోధిస్తావా నువ్వు? వాళ్ళని ఆపు చేస్తావు? వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు టెర్రరిస్టులా? నిన్ను చంపడానికి వస్తున్నారా? నీ మీద దాడి చేయడానికి వస్తున్నారా? ఏంటి నీ భయం? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నీ వెన్నులో వణుకు పుడుతుంది?
కోడికత్తి కేసు పేరు చెప్తే నువ్వు ఎందుకు నిద్రపోకుండా తలడిల్లిపోతున్నావు? నువ్వు సమాధానాలు చెప్పాలి ఎన్నట్లకి? నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలంటే హెలికాప్టర్ వాడుతున్నావు ఈవేళ, అది నీ పరిస్థితి. సాక్షి పేపర్కి లక్షల కోట్లు ఇవాళ ఈ నాలుగున్నర ఏళ్ళు దోచిపెట్టావు అడ్వర్టైజ్మెంట్ పేర్లలో. ఆ విశాఖపట్నం వెళ్ళడానికి నీకు డబ్బులు లేవా? దారి ఖర్చులు లేవా? ఏంటండి ఇది, ఈ దుర్మార్గం? దళితులు దొరికారా నీకు తెరగా? తొక్కేస్తున్నావు పట్టుకుని నాలుగున్నరేళ్ళుగా దళితులందరినీ, ఈ దళిత కుటుంబానికి, ఆ కుటుంబానికి, ఆ తల్లికి కానీ, ఆ తండ్రికి కానీ ఏదన్నా అయితే దీనికి పూర్తిగా బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రేపు ఈ డ్రామాకి ఇంకో కొనసాగింపు డ్రామా కూడా ఏదో స్క్రీన్ ప్లే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎన్ఓసి ఇవ్వకపోవడంలో, కోర్టుకు వెళ్ళకపోవడంలో, సాక్షి చెప్పకపోవడంలో. కాబట్టి ముందుగా జగన్మోహన్ రెడ్డిని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా, ఆ కుటుంబానికి సమాధానం చెప్పు. సర్లే, తెలుగుదేశానికి చెప్పొద్దు, సమాజానికి చెప్పొద్దు, ప్రజలకు చెప్పొద్దు, నీకు న్యాయం అక్కర్లేదు, ధర్మం అక్కర్లేదు, చట్టం అక్కర్లేదు. కానీ ఆ నిరుపేద దళిత కుటుంబానికి, ఆ శ్రీనివాసరావు తల్లిదండ్రులు తాతారావుకి, సావిత్రమ్మకి, వాళ్ళ తమ్ముడు వాడు సుబ్బరాజుకి, వాళ్ళకు నువ్వు సమాధానం చెప్పి తీరాలి. ఆ కుటుంబానికి చెప్పకపోతే నువ్వే దోషివి, నువ్వే అపరాధివి, అపరాధివి నువ్వే. నీకు నువ్వే ఈ డ్రామా వేసుకున్నావు, ఆడుకున్నావు, నటించావు, ప్రజల్ని వంచావు, సీఎం పీఠం ఎక్కావు. ఇది నిజమని నీకు నువ్వే ఒప్పుకోకే ఒప్పుకున్నట్టుగా ఈ సంఘటనలన్నీ రుజువు చేస్తున్నాయి. కాబట్టి ప్లేటర్ గారు కూడా దీన్ని బలపరుస్తూ అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ కోడికత్తిలో అతను ఖచ్చితంగా కుట్రదారుడు. తనకు తానుగా ఒక ఈ డ్రామాని క్రియేట్ చేసుకుని ప్రజల ముందు నటించి 2019లో ఒక సింపతిని గెయిన్ చేసి ప్రజల ఓట్లు వేయించుకుని సీఎం పీఠం ఎక్కినటువంటి సంఘటన ఇది ఖచ్చితంగా ఇది రుజువు చేస్తుంది. ఈవేళ ఈ 5 సంవత్సరాల నుండి ఈ కేసు జాప్యం అవుతుంది. సలీం గారు ఫైనల్ గా చెప్పండి, అంత ఎంతకాలం ఇంకా వెళ్ళబోతోంది? ఎప్పటికీ కేసు దర్యాప్తు పూర్తయ్యే అవకాశం ఉంది? అసలు ఏంటి, ఏం జరగబోతోంది? ఫైనల్ గా ఏం చెప్తారు సార్? దర్యాప్తు టోటల్ 80% అయిపోయింది సార్. అలా జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం ఇస్తే ఇంకా ఫుల్ అండ్ ఫైనల్ టక్ 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 అయిపోతుంది. రారనుకోండి, ఎంత కాలం రారు? ఎవిడెన్స్ క్లోజ్ చేపిస్తాం సార్. ఎవిడెన్స్ క్లోజ్ చేసి కేసు ఇంకా ఫర్దర్, ఎవరెవరు వాంగ్మూలం ఉన్నాయి కదా అది అవసరం లేదు, ఎందుకంటే విక్టిమే రాలేదని. డిఫాక్ట్ కంప్లైంట్ వచ్చాడు, ఆయన వాంగ్మూలం ఇచ్చి వెళ్ళాడు. ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కొట్టిలాగా నేను చూడలేదు, ఈ కోడికత్తి చల్ల అది చిన్న సీను, మంచి సీను, బొత్స సత్యనారాయణ మ్యాన్లలో ఉండు కదా వాడు తెచ్చిచ్చాడు అంటున్నారు. కానీ దాని మీద ఈ కేసు కొట్టేస్తారు, దీంట్లో ఏ వాస్తవం లేవు, ఫాల్స్ కేసు ఉంది, ఇది డ్రామా కేసు అని కేసు కొట్టేస్తారు. అదే నేను ఆశిస్తాను. జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన వాంగ్మూలం తీసుకుందామని మనం మీటింగ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందా అనిపిస్తోందా, వస్తారని అనిపిస్తోందా? జగన్మోహన్ రెడ్డి రావాలి, జగన్మోహన్ రెడ్డి రాలేదంటే ఇప్పుడు నేను సెకండ్ ట్యూస్డే ఉన్నాయి, అది కూడా నేను వచ్చే వారం 6 సెప్టెంబర్కి ఇస్తాం. రైట్. సుబ్బరాజు గారు, మీరేంటి, మీరు ఏం చెప్తారు ఫైనల్గా, చివరిగా మాట్లాడండి, ఏం చెప్తారు? అంటే మీ తమ్ముడు గురించి కావచ్చు, లేదంటే మీరు పడుతున్న ఇబ్బందుల గురించి కావచ్చు, ఇవన్నీ అసలు కేసుకి సంబంధించి ముఖ్యమంత్రి గారికి మీరు ఏం చెప్తారు? ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి పరిపాలించే రాష్ట్రం పరిపాలించే ప్రజలను పరిపాలించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడైనా మా కష్టాన్ని అర్థం చేసుకుని మా దళిత కుటుంబం, ఎందుకంటే నిన్న మీ అమ్మగారు కూడా చాలా బాధగా, సుబ్బరాజు గారు మీ అమ్మగారు కూడా చాలా బాధగా నిన్న మాట్లాడారు, చాలా ఆవేదనతో మాట్లాడారు. అంటే ముఖ్యమంత్రి గారు వస్తే, అంటే వాయిదాలకు కూడా మేము తిరగలేకపోతున్నాం, ముఖ్యమంత్రి గారు వస్తే ఒక నమస్కారం పెట్టి చచ్చిపోదాం అనుకుంటున్నాను నేను అనే అటువంటి అంత బాధతో మాట్లాడిన పరిస్థితి నిన్న. అయితే మా కుటుంబానికి ఏంటంటే ఒక పార్టీకి కూడా సార్, మా అమ్మగారు, మా నాన్నగారు కూడా, వాళ్ళ నాన్నగారు ఉండగా కాంగ్రెస్ ఉండగా వీళ్ళకి వేరే అభిమానం పిచ్చి ఎక్కువ భక్తుండొచ్చు, కానీ పిక్స్ ఉండకూడదు. ఆ పిక్స్ అలా అనిపిస్తుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, ఆయన ఒకసారి కౌలించుకుంటే మా అమ్మగారు మరణించాలని కోరిక మా అమ్మకి పిచ్చి అన్నమాట. అది అంతకు మినహా ఇంకేమో సార్. అవును సార్, అదే ఒక్కసారి వచ్చి పొడిచానో లేదో చెప్తే అయిపోతుంది కదా అనే ఆవేదనతో నేను మాట్లాడారు మీ అమ్మగారు. అంతే కదా సార్, మరి ఏదైనప్పటికీ కూడా మరి జైలు శిక్ష అనేది ఎక్కువ కాలం కూడా అనుభవించేసినాడు కదా సార్. తను చేయవలసిన బాధ్యత ఉంది కదా సార్.
ఆ పొడిచడానికి చెప్పాలి లేదంటే ఏదో విషయం చెప్తే అది కేసు క్లోజ్ అయిపోతుంది కదా సార్. మా దళిత కుటుంబం ఇంకంత హ్యాపీగా బతుకుతుంది, కూల్ పని నడిపని చేసుకుని. ఇప్పుడు ఇంతమంది చెప్పారు, మీకేమనిపిస్తుంది? ఎందుకు రావట్లేదు అంటారు? ఎందుకు రావట్లేదు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చి సమాధానం చెప్పట్లేదు అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటున్నామంటే ఎటు చూసినా తిరిగి తిరిగి మనకే నష్టం కలుగుతుంది అన్న భావంతో రావట్లేదు అని అనిపిస్తుంది సార్ మాకు. పార్టీకి అదే ఓటు బ్యాంక్ ఏదన్నా కోళ్ళు పోతుంది పడిపోతుంది అన్న భయం చెప్పినా రావట్లేదు అని అనిపిస్తుంది. తిరిగి తిరిగి అంటే తన వైపుకే వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అంటే అదే కదా సార్. మరి ఇప్పుడు ఆయన ఏమైనా చేయగల శక్తి ఆయనకు ఉంది సార్. ఎన్ఓసి ఇచ్చి చేశాడు కుర్రాడు, నన్ను పడిశాడు, నేను క్షమిస్తున్నాను పోరా అని అంటే ఒక విషయం వదిలిపోయే. మరి అటువంటి కూడా చేయట్లేదంటే సార్ మరి ఇంక మేము ఏమనుకోం సార్. మరి రైట్ సాగర్ గారు ఫైనల్ గా కంక్లూడ్ తర్వాత ఏంటంటే మాట్లాడండి మాట్లాడండి సుబ్రాజ్ గారు మాట్లాడండి సార్. ఎంతకాలం కూడా మాకు ఏ ఒక్కరు సహకారం దర్శనంగా నుంచి కానీ ఎవరు కూడా మా ఇంటికి వచ్చి పక్కన చేయడం లేరు. కేవలం ఎందుకంటే కేసు పెండింగ్ లో ఏదో జరుగుతుంది కదా జరగనని చూసారు, అందుకోసం మేమేం బాధపడలేదు. ఇప్పుడు ఎన్ఐఏలో రిపోర్ట్ ఎప్పుడైతే కోర్టుకు సమర్పించారో కుట్రకోణాలు లేవు, వ్యక్తిగతంగా జరిగిందని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో అప్పుడు విశాఖపట్నం నుంచి భూశంకర్ గారు అని ఫోన్ చేశారయ్యా, ఆయన దళిత నాయకుడు. ఆయన ఆయన వచ్చాడు, ఇంటికి వచ్చాడు, పలకరించాడు మంత్రి కూడా. మాట్లాడండి. పలకరించి అన్నాడు, అమ్మా మేము ప్రస్తుతం ఏదో మిమ్మల్ని పలకరించాలని వెళ్ళాము. ఇంతకాలం నేను చెప్పాను పలానా మొట్టమొదటిసారి నుంచి కూడా 5 సంవత్సరాలు కూడా సలీం సార్ కష్టపడి ప్రాక్టీస్ చేసి ఆయనకు వచ్చి ఆదాయం కూడా మాకు ఖర్చు పెట్టి అమ్మకి కరోనా టైంలో ఒంట్లో బాగపోతే 1000 రూపాయలు ఫోన్ చేసి ఇవరే 1000 రూపాయలు వేస్తున్నాను, నేను కట్టగలను ఉన్నాను సరే అని చెప్పేసి 1000 రూపాయలు ఇచ్చాడు అని చెప్పాను సార్. సార్ అయితే మాది మాది ఏదో తప్పు అయిపోయింది అంటే కేసు నడుపుతుండగా మేము ఎన్నో ఒకరిదని అవ్వలేదు, కేసు లేదు, ఎన్ఐఏలు రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి యాదో వచ్చామని చెప్పి పలకరించి వెళ్ళారు సార్ భూశంకరరావు గారు. పలకరించి వెళ్ళినప్పుడు అన్నారు రేపు విశాఖపట్నం వస్తారు కదా, అప్పుడు ఏదో మీకు చిన్న సాయం మాకు కలిగింది ఉన్నంతరం 1000, 2000, 5000 ఏదో చేస్తామమ్మా మీరు రండి అక్కడ కలుద్దాం మాట్లాడదాం అని అన్నారు. మేము కూడా సలీం సార్ రండి తోటి ఉంది కదా తొలిసారి ట్రాన్స్ఫర్ అయింది కదా అన్నారు. సరే వెళ్ళాం సార్. వెళ్ళినప్పటికి ఇంకా భూశంకరరావు గారి ఇంటికి అర్ధరాత్రి 12 గంటలకి పోలీసు సెక్యూరిటీని పెట్టారట ఆయన బయటకు రాకుండా. ఆయన కూడా మేము నిరసన చేద్దాము లేకపోతే ఏదో అది అని కూడా ఏం చెప్పలేదు. మిమ్మల్ని కలుస్తాను మాట్లాడతాను అక్కడ కోర్టుగారు రండి అన్న విధానానికి ఆయన కూడా హౌస్ వాళ్ళ అరెస్ట్ చేశారు, సీసీఆర్ ఇబ్బంది పెట్టారు. అదే ఇప్పుడు అదే ఇప్పుడు అయితే ఆయన ఒకరినే అరెస్ట్ చేశారు. ఇప్పుడు రేపటి నుంచి రూపు నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా దళిత సంఘాల నాయకులు వస్తారని మేము ఆశిస్తున్నాము. ఆ విధంగానే మాకు న్యాయం జరుగుతుందని మేము ఎందుకంటే చాలా చాలా ఇప్పుడు దాదాపుగా 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు మీరు దీనికి సంబంధించి ఏదో ఒక న్యాయం జరగాలని. సో తప్పు చేస్తే శిక్ష పడాలని, శిక్ష అంతకు మించి పడిందని చెప్తా ఉన్నారు సలీం గారు మీరు. సో ఏదో ఒకటి ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మరి ఎందుకు ఆ వ్యక్తి ఒక ఆయన జైల్లో మగ్గిపోవడం, ఆ కుటుంబం మొత్తం కూడా ఊర్లో వాళ్ళ ఇంట్లో మగ్గిపోతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వచ్చి స్పందించి అసలు ఆ కేసులో ఆయన పార్టిసిపేట్ అయ్యారా కాలేదా, ఆయన చేశారా లేదా, క్షమిస్తున్నానా లేదా, ఏదో ఒకటి చెప్తే బాగుంటుందని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. సాగర్ గారు ఫైనల్గా కంక్లూడ్ చేయండి.